సిఏఏలో ముస్లింలకు పౌరసత్వం ఎందుకు ఇవ్వడం లేదు? 6 వర్గాలకు మాత్రమే పౌరసత్వం ఎందుకు ఇస్తున్నారు? దీని గురించి చెప్పగలరు? సోదరుడు ఏదైతే ప్రశ్న అడిగారో, ముఖ్యంగా ముస్లింలకు పౌరసత్వం ఎందుకు ఇవ్వడం లేదు, మిగతా 6 మతాల వారికి పౌరసత్వం ఇస్తున్నారు కదా అన్నారు. ఒక విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. ఈరోజు ఎన్నైతే ప్రొటెస్టులు, నిరసనలు ఏవైతే జరుగుతున్నాయో, మీరు ముస్లింలను వదిలేసి ముస్లిమేతరులకు పౌరసత్వం ఎందుకు ఇస్తున్నారు అని ఏ ఒక్క ముస్లిం కూడా ప్రొటెస్ట్ చేయడం లేదు. ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ సిఏఏ చట్టము ద్వారా, ఇది ఒక మత వివక్ష చట్టము, ఇది మన భారతదేశ ఔన్నత్యానికి తగినది కాదు, భిన్నత్వంలో ఏకత్వం ఇదే మా దేశ ఔన్నత్యం అనే జీవితం గడిపేటటువంటి దేశం మా భారతదేశం అనేటటువంటి నినాదంతో ఈరోజు సిఏఏపై లేదా ఎన్ఆర్సీపై ఏదైతే నిరసనలు జరుగుతున్నాయో, ఆ నిరసనలో ఏ ముస్లిం కూడా ముస్లింలు కాదని, ముస్లిమేతరులకు ఎందుకు పౌరసత్వం ఇస్తున్నారు అని ఎవరు ప్రశ్నించడం లేదు. మరో విషయం ఏమిటి, బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో ఉంటున్నటువంటి ముస్లింలకు మీరు పౌరసత్వం ఇవ్వండి అని కూడా ఏ ముస్లిం గొంతెత్తి మాట్లాడలేదు, ఏ ముస్లిం కూడా ఈ విషయాన్ని అడగడం లేదు. ఎన్ఆర్సీ అనే చట్టం ఏదైతే ఉందో, భారతదేశంలో ఎవరైనా అక్రమ వలసదారులు ప్రవేశించారా అని విశ్లేషణ చేయడానికి ఎన్ఆర్సీ అనే చట్టాన్ని తీసుకొచ్చారు. ఎన్ఆర్సీలో ఎవరైతే ముస్లిమేతరులు బయటపడ్డారో, అంటే అస్సాంలో జరిగినటువంటి 19 లక్షల మంది ఎన్ఆర్సీ జాబితాలో వారి పేర్లు లేవో, వారికి సిఏఏ అనే చట్టము ద్వారా భారత పౌరసత్వాన్ని కల్పిస్తున్నారు. వారెవరు? 1 హిందువులు, 2 క్రైస్తవులు, 3 సిక్కులు, 4 జైనులు, 5 బౌద్ధులు, 6 పార్సీ మతస్థులు. ఈ 6 మతాల వారికి ఇందులో ముస్లిం అనేటటువంటి పేరు లేదు. మరో విషయం ఏమిటి, ఏ ముస్లిం కూడా ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో, ముస్లిమేతర సోదరులు ఎవరైతే ఉన్నారో, వారికి ఎందుకు పౌరసత్వం ఇస్తున్నారని ఏ ముస్లిం కూడా ప్రశ్నించడం లేదు. ఆ మాటకొస్తే ముస్లింల్లో చాలామంది కోరుకునేది ఏంటంటే, మీరు శ్రీలంకలో కూడా ఎంతోమంది వివక్షను ఎదుర్కొంటున్నటువంటి మైనారిటీ తమిళ్ హిందూ సోదరులు ఉన్నారు, వారికి కూడా మీరు పౌరసత్వం ఇవ్వండి. అదేవిధంగా మయన్మార్లో కూడా ఉన్నటువంటి మైనారిటీలకు మీరు పౌరసత్వం ఇవ్వండి ఇవ్వాలనుకుంటే, అలాగే నేపాల్లో అది హిందూ దేశం అయినప్పటికీ కూడా కొంతమంది అక్కడ కూడా మైనారిటీగా అగ్రవర్ణాల వారి ద్వారా వారు కూడా వివక్షను ఎదుర్కొంటున్నారు, వారికి కూడా మీరు పౌరసత్వం ఇస్తే ఇవ్వండి. ఇది ఏ ముస్లిము కూడా ముస్లిమును వదిలేసి ముస్లిమేతరులకు ఎందుకు పౌరసత్వం ఇస్తున్నారు అని ప్రశ్నించడం లేదు. ముస్లింలు ప్రశ్నించే విషయం ఏంటంటే, మీరు మత ప్రాతిపదికన ఈ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారు అనే విషయాన్ని మాత్రమే మాట్లాడుతున్నారు. మీరు చెప్పవచ్చు, అవునండి, ఇస్లామిక్ దేశాలు దాదాపుగా 57 దేశాలు ఉన్నాయి, ఇక్కడ విదేశీయులుగా గుర్తించబడినటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారిని ఆదరించడానికి, వారిని స్వాగతించడానికి అనేక దేశాలు ఉన్నాయి కదా అంటే, వాస్తవంగా చెప్పాలంటే ముస్లింలు నమ్ముతున్నారు, ముస్లింలు చాలా శాంతియుతంగా ఉంటున్నారు. మరోవైపు ఇస్లామిక్ దేశాలు 57 దేశాలు అయినప్పటికీ కూడా ఏ దేశం వారు కూడా ముస్లింలని స్వాగతించడానికి సిద్ధంగా లేరు. ఇంకో విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే, లేదండి, ఈ 3 దేశాలు ఏవైతే ఉన్నాయో, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో వివక్షను ఎదుర్కొంటున్నటువంటి హిందువులకే మేము స్థానం ఇస్తున్నామంటే చాలా గొప్ప విషయం. వారికి భారతదేశ పౌరసత్వాన్ని ఇవ్వడాన్ని ఎవరు ప్రశ్నించడం లేదు. కానీ ఈ 6 మతాలలో క్రైస్తవులు కూడా ఉన్నారు. ఈ 6 మతాలలో సిఏఏ ద్వారా ఎవరికైతే భారత పౌరసత్వం కల్పిస్తాము అని చెప్పారో, ఈ 6 మతాలలో క్రైస్తవులు కూడా ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే క్రైస్తవులకు దేశాలు లేవా? ముస్లింలకైతే 57 దేశాలు అని అంటున్నారు. అంతకంటే ఎక్కువ దేశాలు క్రైస్తవులకు ఉన్నాయి. పూర్తి యూరప్ క్రైస్తవులు, ఆస్ట్రేలియా క్రైస్తవులు, రష్యా క్రైస్తవులు, యుఎస్ఏ క్రైస్తవులు, అలా అనేక దేశాలు ఉన్నాయి. అలా అనేక దేశాలు ఉన్నప్పుడు కూడా వారికి కూడా మీరు పౌరసత్వం ఇస్తున్నారు కదా. ఇక్కడ నేను చెప్పే విషయం, మీరు క్రైస్తవులకు ఎందుకు మీరు పౌరసత్వం ఇస్తున్నారని కూడా మేము ప్రశ్నించడం లేదు. కానీ మత వివక్ష కారణంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు అనే విషయాన్ని మాత్రమే మేము చెబుతున్నాము. కాబట్టి మీ ప్రశ్నకు జవాబు దొరికిందని నేను ఆశిస్తున్నాను. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.